నమస్కారం. సినిమా సక్సెస్ మీట్ అనగానే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కష్టపడ్డదాన్ని ప్రేక్షకులకు చెప్పే ఆనందాన్ని ఇగో ఇలా అందరు ఎలా వెలిపించుతున్నారో ప్రతి ప్రెస్ మీట్లో జరిగేది ఇది. సక్సెస్ మీట్లో వాళ్ళకు ఇలాంటి సక్సెస్ అవకాశం వచ్చిన రోజే మాట్లాడటానుకుంటుంది. కానీ అందరు ఆల్ టెక్నీషియన్స్ ఆల్ ఆర్టిస్ట్ మీ అందరికీ అభినందనలు. బట్ ఎక్కువ ఈరోజు నేను మాట్లాడాల్సింది ఓన్లీ ఎన్టీఆర్, ఎందుకంటే తాను 18 ఇయర్స్ ఆల్మోస్ట్ తన హీరోగా స్టార్ట్ అయ్యి ఎన్నో సక్సెస్ఫుల్ చూశాడు, బ్లాక్ బస్టర్ చూశాడు, ఫెయిల్యూర్ చూశాడు. బట్ లాస్ట్ 4 ఫిలిమ్స్ నుంచి తన కెరియర్ని తనే మాడిఫై చేసి ఒక టెంపర్ అని ఒక క్యారెక్టరేషన్ ఫిలిం చేసి, దాని తర్వాత నాన్నకు ప్రేమతో అని ఇంకొక ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉండే సినిమా చేసి, జనతా గ్యారేజ్ అని ఒక ఇంకో కొత్త రకమైన సినిమా చేసి కమర్షియల్ ఫిలిం, ఇప్పుడు 3 పాత్రలతో ఈ సినిమా, అంటే టెంపర్ రెవెన్యూ, దాన్ని మించి నాన్నకు ప్రేమతో సక్సెస్, దాన్ని మించి జనతా గ్యారేజ్ సక్సెస్, దాన్ని మించి ఈరోజు ఈ జైల్ అవకుశ సక్సెస్. ఒక హీరోగా తను సినిమాకి అందరు పర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నారు, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి వల్ల మనం కొత్తగా మాట్లాడేది లేదు. ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మనకు ఎగ్జైట్మెంట్ ఈజ్ ఆల్రెడీ, తను పుట్టినప్పటి నుంచే ఆర్టిస్ట్, ఆ బ్లడ్లోనే ఉంది, పెద్ద ఆయన రక్తంతోనే తనకు వచ్చింది. అంటే బాలరామాయణం అని చేసినప్పుడే చూపించేశాడు ఫస్ట్ సినిమాలోనే. కానీ ఆన్ స్క్రీన్ చూస్తున్నప్పుడు 3 పాత్రల్ని కూడా తను డిజైన్ చేసుకున్న విధానము, ఒక్కొక్క పాత్రకు ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎస్పెషల్గా జైకి నో డౌట్, నేను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను దానేంద్ర శివకర్ణ చూశాను, అంటే ఒక మెస్మరైజ్ అనిపించింది ఆ జై క్యారెక్టర్. ఇవాళ ప్రేక్షకులు కూడా 100% ఎవరన్నా సినిమా యావరేజ్ అన్న వాళ్ళు కూడా అరే జై భలే చేశాడు అంటున్నారు. అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఓన్లీ జై. ఈరోజు ఆ జై క్యారెక్టర్ ద్వారా తారక్ ఇంకొక తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, బెస్ట్ ఫిలిం కానీ ఈరోజు జై లవ్ కుషక్ ద్వారా అందింది. తారక్ కంగ్రాట్స్ నాన్న. అండ్ కళ్యాణ్ రామ్ గారు, సో తమ్ముడితో ఒక మంచి సూపర్ హిట్ చేసే సినిమా, అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఇలా కుదరడం, నేను ఎప్పుడు అదే నమ్ముతాను, అది కుదరాలి అనుకుంటే జరిగిపోదు, అలా కుదిరింది మీకు కూడా. సో బాబీ ద్వారా ఇస్ కంగ్రాచులేషన్స్. అండ్ జనతా గ్యారేజ్ నైజాంలో ఫస్ట్ 4 డేస్ 15 కోట్ల 60 లక్షలు గ్రాస్ చేస్తే, ఈ జనతా గ్యారేజ్ని క్రాస్ చేసి ఈ సినిమా నిన్నటి వరకు 4 డేస్కి 18 crore 60 lakhs, అంటే 3 కోట్లు జనతా గ్యారేజ్ కంటే 4 డేస్లో ఇది గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అంటే నేను నాకెప్పుడు డిస్ట్రిబ్యూటర్గా మాట్లాడేటప్పుడు నాకు ఎంతసేపు నా ఎకనామిక్సే నాకు ఇంపార్టెంట్, ఎంత కొన్నాము, ఎంత వస్తుంది, ఆ సినిమా ఎంత చేసింది, ప్రొడ్యూసర్ని అయిపోయాను అనుకో మళ్ళీ నా సినిమా. సో 2 పాత్రలు చేయాలి నేను కూడా. సో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఇజ్ ఏ జనతా గ్యారేజ్ నేనే రిలీజ్ చేశాము, ఇప్పుడు ఈ సినిమా మేమే రిలీజ్ చేసాం. 4 డేస్లోనే 3 crores గ్రాస్ అంటే, తారక్ తన సినిమా లాస్ట్ సినిమాని ఇజ్ ఓవరాల్గా ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వీక్లోనే క్రాస్ చేయబోతుంది. సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఇన్ ఎన్టీఆర్ కెరియర్కి జైలు అవకాశం కాబోతుంది. అండ్ ముందు కూడా మంచి దసరా పండుగ ఉంది, సో మంచి హాలిడేస్ ఉన్నాయి. సో ఆల్ టైమ్గా ఇది మీరు అన్నట్టు 100 crores club లో చేరిపోవడానికి దగ్గరలోనే ఉంది. సో 100 crores club లో తొందరగా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓల్డ్ టీమ్కి ఇంకోసారి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ.